చాలామంది అనుకుంటారు ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి అంటే అపోహన నిజమా, అంత స్ట్రాంగ్ ఉండవు, అందరికీ సెట్ అవ్వు, అవి మళ్ళీ కొన్ని రోజులకి వదులుగా అయిపోతాయి అని అనుకుంటూ ఉంటారు. దీనిలో ఏమన్నా ఎలాంటి ఫ్యాక్ట్స్ ఉన్నాయంటారు? లేదండి, లైక్ అంటే కొద్ది రోజులకు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇందులో టెన్షన్ పడాల్సింది లేదు, భయపడాల్సింది అంతకనే లేదు. వెరీ సింపుల్ ట్రీట్మెంట్. లోకల్ ఎనస్థీషియాలో ఎలా చేస్తామో, అంటే ఎక్కడైతే ఒక్క సింగిల్ టూత్ లేదనుకోండి, అక్కడ రూట్ కెనాల్ చేసినప్పుడు ఎలాగైతే ఇంజెక్షన్ ఇచ్చి చేస్తామో అలానే చేస్తాం. ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి మనకు 3 నిమిషాలు టైం పడుతుంది. అండ్ అట్స్ ఎ పర్మనెంట్, జాగ్రత్తగా చేస్తాం. చేసేటప్పుడు కూడా పార్థ డెంటల్లో ఏంటంటే ఎలా చేయాలి, మీకు సక్సెస్ రేట్ ఇవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే 100కి 100% జాగ్రత్తలు తీసుకుని స్పెషలిస్టులు చేస్తాం. కాబట్టి ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది ఇస్ ఎ ఫిక్స్డ్ ఆప్షన్. సో ఇంప్లాంట్ల విషయంలో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఎవరికైనా కూడా ఇంప్లాంట్ పట్టుకోకపోతే ఏ ట్రీట్మెంట్ కూడా 100% రిజల్ట్ ఉంటుంది అని చెప్పడం కూడా తప్పే. అలా లేకుండా జరగదు. అలా జరుగుతున్నారు, అలా చెప్తున్నారు అంటే అది అబద్ధం అనే చెప్పుకోవాలి. ఎస్, ఉంటుంది ఒక 3-5%, 3-2% కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంప్లాంట్ ట్రీట్మెంట్లో ఎప్పుడు ఫెయిల్యూర్స్ అనే మాట ఉంటుందండి. ఒక్కొక్క దగ్గర ఇబ్బంది ఉంటుంది. డిస్కంఫర్ట్ అనే మాట వాడడమే పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంప్లాంట్ పట్టుకోకపోతే అది తీసేసి ఒక 3-4 మంత్స్ వెయిట్ చేసి మళ్ళీ సెకండ్ ఇంప్లాంట్ ప్లేస్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇంప్లాంట్లో ఏదన్నా కూడా ఇబ్బంది ఉంది, డిస్కంఫర్ట్ ఉంది అంటే కొంచెం టైం లాగ్ పెరుగుతుంది అంతే. ఈరోజు అయిపోవాల్సిన ట్రీట్మెంట్ 3 మంత్స్ తర్వాత అవుతుంది తప్ప ఇంప్లాంట్స్ అనేవి కంప్లీట్గా ఫెయిల్యూర్ అనే మాటే ఉండదు. దట్ టూ ఇలాంటి కేసెస్ అన్ని జరిగేది కూడా కేవలం 3-5% కేసెస్లో మాత్రమే జరుగుతుంది. అందుకని ఎక్కువ జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, 130 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్స్కి అండ్ హెయిర్కి. 130 బ్రాంచెస్లో కూడా మ్యాక్సిమం 3% కేసెస్లోని ఇలా చూస్తాం. అవి కూడా మేము చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేసేస్తూ ఉన్నాం.